ఎన్నికల్లో మరొక కీలక పాయింట్ ఖర్చు లేని ఎన్నికలు ఈసారి ఏ పార్టీ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు అనేది ఓకే మరి ఎక్కడైనా మారుమూల ఖర్చు పెడితే అది తెలియదు బయటికి రాలేదు కానీ ఖర్చు అంటే ఎవరికి డబ్బులు పంచకుండానే ఓట్లు వేయించుకున్నారు అనేది అదేమన్నా ఎఫెక్ట్ అయ్యిందా డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల ఓటర్ బయటికి రాలేదా అందుకే పక్క ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చుకోవాల్సి వచ్చిందా ఎలా చూడాలి దాన్ని పక్క నుంచి ఓటర్ అంటే నాకు తెలిసి అదే ఓన్లీ తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ జరిగింది అది దాని సో సో మెయిన్ కారణం కాదు వన్ ఆఫ్ డబ్బులు ఇస్తే ఓటు పోలింగ్ బూత్ కి రావడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు ఎవరైతే ఎస్పెషల్లీ ఆ రోజున పని మానుకుని రావాల్సిన ఇక్కడ ఐదు రూపాయలు పని చేసుకుంటే వస్తాయి ఆ రోజు హాలిడే ఉన్నా సరే ఏదైనా సరే పన్ను చేసుకుంటే మనకు వచ్చే డబ్బులు ఏమన్నా ఉన్నాయి పొలం పనులకు ఏ పనులకు వెళ్ళినా ఒక డబ్బులు వచ్చేది ఉండి ఇక్కడికి వెళ్తే రావట్లేదు కదా ఈ ఐదు వందలు ఎందుకు పోగొట్టుకుని ఉంటే దానివల్ల ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఓటు ఎఫెక్ట్ పడి ఉండొచ్చు అది కూడా ఒక కారణం ఏంటి అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది స్వాగతించదగ్గ సాంప్రదాయమే కానీ ఫస్ట్ నుంచి డబ్బులు ఇచ్చి ఓటేయించుకోవడం అనేది మన రాజకీయ నాయకులు అలవాటు చేసిన సాంప్రదాయమే అక్కడ వీళ్ళని తప్పు పట్టాలా ప్రజలను తప్పు పట్టాలా అనేది కూడా ఆలోచించాల్సిన పాయింట్ కానీ ఒకవేళ డబ్బులు పంచుంటే అక్కడ వరకు వచ్చి ఉండేవారేమో దాని వల్ల అంటే ఓన్లీ సంక్షేమం చూసే వచ్చి ఓటు వేయాలి అని చెప్పి డబ్బులు పంచకపోవడం వల్ల బయటకు రాలేదా ఈ అది కూడా అంటే నేను చెప్తున్నా కదా అంటే ఎస్పెషల్లీ రోజువారీ కూలీలు కానివ్వండి ఎవరైనా సరే ఆ రోజున పనికి వెళ్తే నాకు కూడా ఐదు వందలు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు వస్తాయి అని ఉన్నట్టు అయితే పొలం పనులు కానివ్వండి ఏ రకమైన సరే వర్క్ వెళ్తే నాకు మూడు వందలు వస్తాయి ఓట్ వేయడానికి వెళ్తే ఆ మూడు వందలు రావు అనే భావన ఉన్న ఓటర్ ఎవరైతే ఉంటే డెఫినెట్ గా వాళ్ళు రారు అంటే క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ముఖ్యం ఆ రోజున సాయంత్రం పూట ఎలా గడవాలి అనేది వాళ్ళకి ముఖ్యం సో అలాంటి సెక్షన్ వాళ్ళు డెఫినెట్ గా రారు నాకు పనికి వెళ్తే ఒక మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు వస్తున్నాయి ఓట్ వేయడానికి వెళ్తే అది నేను కోల్పోతాను వాళ్ళు రారు దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే